శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెబుతున్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైంది శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ యొక్క అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరి సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషవాది దేవతలకు కూడాను అత్యంత ప్రీతికరమైనది ఈ యొక్క మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి యొక్క విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణ మాసం అంటే శుభమాసం దీనిని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చేటటువంటి సోమవారం మంగళవారం శుక్రవారాలు శనివారాలు ఎంతో పరమ పవిత్రమైనవి ఈ యొక్క మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్ నామస్మరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకై అయినా కూడా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ యొక్క మాసమంతా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సందడిగా ఉంటుంది ఈ యొక్క మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సముద్ర తనయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించినటువంటి హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్దరించాడు ఈ యొక్క మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు సోమవారాల్లో శివునికి అభిషేకాలు మంగళవారం గౌరీ వ్రతం బుధవారం విఠలునికి పూజలు గురువారం గురుదేవుని యొక్క ఆరాధన శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వరుడు శనేశ్వరులకు ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటుగా గరుడ పంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి అంతేకాకుండా రిషి పంచమి గోవత్స బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణాష్టమి అలాగే పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ యొక్క మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది ఈ యొక్క మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె లాంటి పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం బిల్వ పత్రాలు ఉమ్మెత్త కలువ తుమ్మి లాంటి ఇష్టమైనటువంటి పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణం చంద్రుని యొక్క మాసం కూడా చంద్రుడు మనహకారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపించే మాసం ఈ యొక్క శ్రావణ మాసం ఈ మాసంలో రవి సంచరించి నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మనసుపై ప్రభావం చూపిస్తాయి చంద్రుని చారం నుంచి జరగబోయేటటువంటి దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించడానికి ధర్మాచరణను పండుగలా ఆచరించాలని పెద్దలు నియమాలు పెట్టారు మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్త్ర శస్త్ర అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండుగల్లోని ఆచారాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతికరమైనది శ్రావణ శుద్ద పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని గావిస్తారు ఈ యొక్క మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమలు ఐశ్వర్య నీచి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాల్లో అనగా ఆదిలక్ష్మి ధాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయ లక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని గావిస్తే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానం శక్తి విద్య ధనం మేధస్సు విజయం చేకూరతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఈ యొక్క వ్రతానికి కొద్దో గొప్ప బంగారాన్ని కూడా కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటి పండ్లు పసుపు కుంకుమ ఆకు వక్క రవికల గుడ్డ మొదలైనవి వాయనంగా ఇస్తారు ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అని అనుకుంటూ ఉంటారు ఇచ్చి పుచ్చుకోవడంతో మర్యాద గుణంతో పాటుగా ఈ యొక్క హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లి విరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్య స్త్రీకి కాళ్లకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు ఈ వర్షాకాలంలో కాళ్లకు పసుపు రాయడం మంచిది సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడాను ఈ యొక్క శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాల చుక్కలు వేసుకుని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవారు సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిద్రించనేకూడదు అలా నిద్రించినట్లయితే గనక లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూజించనే పూజించనేకూడదు లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడాను ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవిని పూజించకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్ల పువ్వులతో పూజించినట్లయితే గనక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్లతో నిద్రించనేకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్తాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ యొక్క మాసంలో ఇంట్లో పండ్లు కుళ్లిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పండ్లు కుళ్లిపోతే లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటూ తగిలేలాగా చేస్తూ ఉంటారు ఈ యొక్క శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలా మంది ఇళ్లలో రాత్రి పుట్ట గిన్నెలు వదిలేసి పొద్దునే కడుగుతూ ఉంటారు కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి అన్నం తిన్నా గిన్నెలను రాత్రిపూట ఉంచనే ఉంచనేకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసంలో వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం కావున ఈ మాసంలో చాలా మంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలా మంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం తాంబూలాన్ని తీసుకోవడానికి అస్సలు వెళ్లవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఆ యొక్క సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి అలాగే సీతాఫలం దానిమ్మ పండు ఇవి రెండు కూడాను లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలని పురాణాల్లో తెలియజేస్తూ ఉన్నారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజల్ని లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించిన కూడాను లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైనటువంటి యొక్క మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికి చేతితో ఇవ్వనే కూడదు అలా ఇస్తే గనక లక్ష్మి వెళ్లిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మధ్యాన్ని విడిచిపెట్టాలి కుదిరిన వారు ఈ యొక్క మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ యొక్క మాసం రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా అస్సలు ఉంచనేకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి ఈ యొక్క మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మర్చింది